పునీత మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము 21వ వచనం నుండి 35వ వచనం వరకు పేతురు యేసు వద్దకు వచ్చి, ప్రభు, నా సహోదరుడు నాకు ద్రోహం చేయుచుండా నేను ఎన్ని పర్యాయములు అతన్ని క్షమించవలెను? 7 పర్యాయములా అని అడిగాను. అందుకు యేసు, 7 కాదు 70 పర్యాయములని సమాధానమిచ్చాను. ఏదైనా పరలోక రాజ్యం ఇట్టున్నది, ఒక రాజు తన సేవకుల నుండి లెక్కలు సరిచూచుకొని కోరెను. ఆ రాజు లెక్కలు చూచుకుని ప్రారంభింపగానే కోటి వరాహాల రుణస్థుడు అతని సముఖమునకు తీసుకుని రాబడెను. వానికి రుణం చెల్లించే శక్తి లేవన్న రాజు వాని భార్యను బిడ్డలను వానికి ఉన్నదంతా విక్రయించి ఆ రుణం తీర్పాలని ఆజ్ఞాపించాను. అప్పుడు ఆ సేవకుడు అతని కాలుపై పడి, కొంత ఊపి పట్టుము, నీ రుణమంతయు చెల్లింతును అని వేడుకొనెను. ఆ రాజు వానిపై దయచూపి అతన్ని విడిచిపెట్టాను, వాని అప్పును కూడా క్షమించాను. కానీ అదే సేవకుడు వెలుపలకు వెళ్ళి తన కొంత ధనము రుణపడి ఉన్న తన సోడి సేవకులను చూచి, నీ అప్పు చెల్లింపము అని గుర్తుపట్టుకున్నాను. ఆ సోడి సేవకుడు సాగిలపడి కొంచెము ఓపిక పట్టిన నీ రుణమంతయు చెల్లింతును అని ప్రార్థయపడాను. అందులకు వాడు అంగీకరింపక రుణం తీర్చి వరకును వాణ్ణి చెరసాలో వేయించును. ఇది చూసిన తోడి సేవకులు ఎంతో బాధపడి జరిగినదంతయు తమ యజమానుకు తిరిగించిరి. అప్పుడు యజమానుడు వాణ్ణి పిలిపించి, నీచుడా, నీవు నన్ను ప్రార్థించినచే నీ రుణమంతయు క్షమించితిని. నేను నీ పట్ల దయచూపినట్లు నీవు నీ తోడి సేవకునిపై దయచూపగలరా అని మండిపడి బాకీనంతయు చెల్లించే వరకు వాణ్ణి తలాడకు అప్పగించాను. కనుక ఈ విధంగా మీలో ఒక్కొక్కడు తన సోదరిని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల పరలోకమందని నా తండ్రియు మీ ఎడల అట్లే ప్రవర్తించాను. ఇది క్రీస్తు సువిశేషం. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుడలారా, ఈరోజు మనమందరము 24వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము. 24వ సామాన్య ఆదివారం మనకి ఏమి బోధిస్తూ ఉంది అంటే, క్షమాపణ మరియు మన్నింపని సుగుణాలు మన జీవితాల్లో అలవర్చుకోవాలని. ఒకసారి లెవిస్ అనే ప్రముఖ రచయిత ఇలా రాస్తూ ఉన్నాడు, క్షమించడం అనేది చెరసాల్లో ఉన్న ఖైదీని విడుదల చేయటం వంటిది. క్షమ క్రైస్తవ ధర్మం. క్రైస్తవులందరూ ఒకరిని ఒకరిని క్షమించుకోవాలి. ఎప్పుడైతే ఈ క్రైస్తవులు తమ పొరుగు వారిని క్షమిస్తూ ఉన్నారో, అప్పుడు వాళ్ళు కూడా దేవుని యొక్క బిడ్డలుగా తయారవుతారని మనకు యేసు ప్రభు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. తండ్రి దేవుడు తన ఏకైక కుమారుని లోకానికి పంపించను. యోహాను సువార్త 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని లోకానికి పంపించను. ఈ లోకానికి పంపించి యేసు ప్రభు మన యొక్క తప్పిదాల కోసము, మన పాపాల కోసము ఆయన స్థిరమరణం ద్వారా ఒక సాక్షిగా మనకు నిలుస్తూ ఉన్నారు, ఒక సంకేతంగా మనకు ఆయన తయారవుతూ ఉన్నారు. ప్రియ దేవుడలారా, పాప సంకీర్తన ద్వారా క్రైస్తవులు దేవుని అనంత కారుణ్యాన్ని క్షమను చవి చూడగలుగుతూ ఉన్నారు. అదేవిధంగా దేవుని కారుణ్యానికి క్షమకు అంతిమ సంకేతమైన ప్రభు శిలువ మరణం ఘట్టాన్ని మనం ప్రతిరోజు దివ్య బలిపూజ ద్వారా మనం కొనియాడుతూ ఉన్నాము. దివ్య బలిపూజలో మన యొక్క విశ్వాస ఆత్మలను అంతరంగాలను శుద్ధీకరిస్తూ ఉంది. నిగ్మకాండము 21వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే, ఆనాడు అటు ప్రజల చట్టాలలో కంటికి కన్ను, పంటికి పన్ను, చేయికి చేయి, కాలుకు కాలు, దెబ్బకు దెబ్బ అనే వచనాలు మనం వింటూ ఉన్నాము. ఇది ఇప్పుడు కూడా ఈ సమాజంలో కూడా మనకు ఈ విషయాలు వినపడుతూ ఉన్నాయి. కయ్యానికి కాలు దూకటం, ప్రతీకారానికి పరగలడం మనము ఈ మధ్య అనుదినం చూస్తూ ఉన్నాము. పగ, ద్వేషం, కోపం, కోత్రం అనే దుర్గుణాలు ఈ సమాజంలో ప్రతిరోజు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. ప్రతిరోజు ఈ సమాజంలో హత్యలు, ఆత్మహత్యలు,
మరభంగాలు అనేవి సమాజంలో ప్రచరిస్తూ ఉన్నాయి. దోహం చేసిన వానికి పగ సాధించడం సర్వసాధారణమైపోయింది. క్షమాపణ ఉన్న చోట ప్రేమ ఉంటుందని, ప్రేమ ఉన్న చోట శాంతి సమాధానం ఉంటాయని మనం గుర్తించలేకపోతూ ఉన్నాం. ఈ పరిస్థితిలో మనకు ద్రోహం చేసిన వారికి క్షమాభిక్షింపాలని ఈనాటి మూడు పట్టణాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రియ దేవుడా, మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో క్షమాపణ గురించి చాలా చక్కగా వివరించి ఉంది. ఆది కాండము 50వ అధ్యాయంలో యేసేపు తన తోటి సహోదరులను క్షమిస్తూ ఉన్నాడు, వాళ్ళు మన్నిస్తూ ఉన్నాడు. తన తోటి సహోదరుడు ఆయనను పరవరాజుకి అమ్మేశారు, అయినను తన సోదరులను క్షమించి వాళ్ళకి కావలసిన నిత్యావసరాలను ఆయన తీరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడారా, అదేవిధంగా నిర్గమ కాండంలో మోషే ప్రవక్త ఎప్పుడైతే పర్వత మీద ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు బాలు దేవతలను కొనియాడుతూ ఉన్నారు. అలాంటి సమయంలో మోషే ప్రవక్త యావే దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. వీళ్ళు ఏమి చేయుచున్నారో తెలియదు, వాళ్ళని మన్నించని యావే దేవుడికి మోషే ప్రవక్త మొరపెట్టుకున్నాడు. ప్రియ దేవుడా, అదేవిధంగా రాజు మొదటి గ్రంథంలో సలమోన్ రాజు తన యొక్క ఇజ్రాయెల్ ప్రజల కోసము మరియు వాళ్ళ యొక్క మన్నింపు కోసము ఆయన యావే దేవుని అడుగుచున్నాడు. యేసు ప్రభువు అంటూ ఉన్నారు, మీరు ఎవరినైతే క్షమిస్తారో వారి పాపము క్షమించబడుతున్నాయి. అదేవిధంగా మేరీ మాగ్దలీన్ అమ్మగారిని యేసు ప్రభు క్షమించున్నాడు. క్షమించడమే కాకుండా ఆయన అంటూ ఉన్నారు, మళ్ళీ తప్పు చేయవాకు. ప్రియ దేవుడారా, ఇలాంటి విషయాలు మనం బైబిల్ గ్రంథంలో క్షమాపణ గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మొదటి పట్టణాన్ని మనం క్షుణ్ణంగా గమనించినట్లయితే మనకు ఏం అర్థమవుతూ ఉందంటే, యాపీ దేవుడు ఇస్రాయేల్ ప్రజలను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. వాళ్ళు ఎన్నుకోవటమే కాకుండా వాళ్ళని ప్రేమించాడు. ప్రేమించడమే కాకుండా తాను తాను వెల్లడించుకోవడానికి పదే పదే వాళ్ళు వెంట ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళు చేసిన తప్పులను పదే పదే ఆయన క్షమిస్తూ ఉన్నాడు. ఆ క్షమించడం క్రైస్తవ సంఘంలో నీవు నేను కూడా జీవిస్తూ ఉన్నాము. నీవు నేను కూడా యేసు ప్రభు యొక్క జ్ఞానస్థానం పొంది ఉన్నాము. ఎప్పుడైతే నువ్వు నేను యేసు ప్రభు దగ్గర జ్ఞానస్థానం పొంది ఉన్నామో మనం దేవుని యొక్క బిడ్డగా తయారవుతూ ఉన్నాము. అలాగే ఇప్పుడు చిన్నప్పగారు మనకి ఇంకా ఏం బోధిస్తూ ఉన్నారు అంటే, ఈనాటి సంఘములో అనేకమంది వ్యక్తులు జీవిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు ఈ సంఘంలో నువ్వు కూడా జీవిస్తూ ఉన్నామో వాడు చేసే తప్పులను, వాడు చేసే అనేకమైన క్రియలను నువ్వు క్షమించాలి. నువ్వు వేలెత్తి చూపరాదు. ఎప్పుడైతే నువ్వు వేలెత్తి చూపుతావో
వెళ్ళి చూపడం కాకుండా నీవు వారిని క్షమించాలి, వాళ్ళకి కావలసిన సహాయం అందించాలి. నువ్వు వెళ్ళి ఇది సరికాదు, ఇలా చేయకూడదు, అలా చేయాలని నువ్వు వాళ్ళకి బోధించాలి. అలా బోధిస్తే వారు కూడా మంచి మిత్రులుగా తయారవుతారని ఈరోజు బృందం పట్ల తెలియజేస్తుంది. అదేవిధంగా మనము ఎందుకు వేరే వారిని క్షమించాలి అంటే, మన ఒంటరి వారి కాదు, మన ఈ సంఘంలో జీవిస్తున్నాం, మనతో పాటు అనేక మంది వ్యక్తులు మనతో పాటు జీవిస్తూ ఉన్నారు, వాళ్ళందరినీ మన దగ్గర ఉంచుకోవాలంటే మనం క్షమించాలి. ఎప్పుడైతే నువ్వు ఐక్యత సఖ్యత జీవిస్తావో నీవు కూడా నీ యొక్క సోదరులను ప్రేమిస్తూ ఉంటావు, నీవు కూడా నీ సోదరులతో పాటు దేవుణ్ణి దగ్గర అవుతావు అని ఈరోజు పట్టణం తెలియజేస్తుంది. ప్రియా దేవుడా, ఈరోజు సూచిక పట్టణం గమనించినట్లయితే మనకు ఏమి అర్థమవుతుంది అంటే, పేతురు గారు యేసుప్రభు దగ్గరకు వచ్చి నేను నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగినప్పుడు, ఏడు పర్యాయంలో పేతురు యేసుప్రభుకి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుడలారా, బైబిల్ గ్రంథంలో మరి హీబ్రూ భాషలో ఏడు అనే సంఖ్యకు చాలా ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటంటే, దేవుని యొక్క వారసు నుంచి వెళ్ళిపోతూ ఉంటావు. నీవు పరలోక వారసులు అవుదావు అనుకుంటే నీవు దేవుని యొక్క క్షమాపణను నీ సోదరులకు చూపించాలి. ఎప్పుడైతే నీ సోదరులను నీవు క్షమిస్తావో నీవు నిజంగా దేవుని యొక్క బిడ్డలుగా తయారవుతావు, ఒక పరలోక పౌరసత్వం నీకు లభిస్తూ ఉందని ఈనాటి సువిశేష పట్టణం తెలియజేస్తూ ఉంది. ఇలాంటి సమయంలో మీకు సోక్రటీస్ జీవితం జరిగిన ఒక సన్నివేశం గురించి తెలియజేయాలనుకుంటున్నాను. ఆ సంఘటన మనకు మూడు అంశాలు తెలియజేస్తూ ఉంది, శాంతి, దయ మరియు క్షమాపణ గురించి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తత్వవేత్త సోక్రటీస్ గారు భార్య పరమగ్రీయాన్ని, భార్య పలు విధాలుగా తన భర్తను తిడుతూ ఉంది, వేధిస్తూ ఉంది. ఒకనాడు సోక్రటీసు తన శిష్యులకు ఆత్మతత్వాన్ని నేర్పిస్తున్నాడు.
అలాంటి సమయంలో తన భార్య ఆ సుశీలందరినీ అక్కడ ఉన్న వారందరూ చూచి చిరాకు పడింది. ఆమె ఒక రోజు నీళ్ళ పిందని తీసుకుని వెళ్ళి వెళ్ళే సమయంలో ఆమె కోపం వచ్చి ఆ నీళ్ళని సోక్రటీస్ మీద వచ్చివేస్తుంది. అలాంటి సమయంలో సోక్రటీస్ శాంతంగా కోపం తెచ్చుకోకుండా నెమ్మదిగా ఉన్నాడు. అంటూ ఉన్నాడు, ఈరోజు నేను స్నానం చేయాల్సిన అవసరం లేదు, నా కాబట్టి నా భార్య స్నానం చేయించింది అని శాంతంగా ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. ప్రతిరోజు నా గురువులతో కూడిన అరుపులు వినిపడేది.